సుమతి, ఇంతకీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీలో ఉన్నట్టా లేనట్టా? అదే డైలమా కొనసాగుతోంది. ఆయన రాజీనామా చేసి వారం రోజులు గడుస్తున్నా కమలనాథులు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అసంతృప్తితో రగిలిపోతున్న రాజాసింగ్ను బుజ్జగిస్తారా లేక ఆయన రాజీనామాను ఆమోదిస్తారా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. మొత్తం మీద ఎన్నికల ఏడాదిలో రాజాసింగ్ రాజీనామా వ్యవహారం కాషాయ సేనలకు పరీక్ష పెట్టింది. హైదరాబాద్లోని గోషామహల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజాసింగ్ దూకుడుగల నేతగా పేరు తెచ్చుకున్నారు. మిగతా బీజేపీ నేతల శైలికి భిన్నంగా ఉండటం ఆయన ప్రత్యేకత. పలు వివాదాల్లో రాజాసింగ్పై కేసులు నమోదయ్యాయి. బీజేపీ తెలంగాణ గోరక్షా కన్వీనర్గా వ్యవహరిస్తున్న రాజాసింగ్ ఇదే అంశంపై పోరాట పందాన్ని ఎంచుకున్నారు. గో సంరక్షణ కోసం అవసరమైతే ప్రాణం ఇవ్వటానికైనా ప్రాణం తీయడానికైనా తాను వెనకాడబోనని చెబుతుంటారాయన. ఇందులో తనకు పార్టీ నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించడం లేదన్నది రాజాసింగ్ వాదన. తనకు పార్టీ కన్నా గోసంరక్షణే ముఖ్యమని ఈ యువ ఎమ్మెల్యే తెగేసి చెప్పారు. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఈ నెల 12వ తేదీన ప్రకటించారాయన. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రాజాసింగ్ ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది కూడా ప్రకటించి వెనక్కి తగ్గారు. అయితే రాజాసింగ్ తాజా రాజీనామాపై రాష్ట్ర పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాజాసింగ్ రాజీనామాను ఆమోదిస్తే కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళతాయని బీజేపీ నాయకుల మన్ కీ బాత్. పైగా రాజీనామాకు ఆమోదముద్ర పడితే ఉద్దేశపూర్వకంగానే ఆయన్ను తప్పించినట్లు అవుతుందని కూడా బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే బంతి హైకమాండ్ కోర్టులోకి వెళ్ళింది. రాజాసింగ్ రాజీనామాపై పార్టీ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. అది అంశం పార్టీలో చర్చిస్తాం. అది ఇప్పుడే నిన్న దృష్టికి వచ్చింది. దాని విషయం పార్టీ చర్చిస్తాం, డిస్కస్ చేద్దాం. రాజాసింగ్ వ్యవహార శైలిపై పార్టీ నాయకత్వం కొంతకాలంగా సంతృప్తిగా లేదు. బస్సు యాత్రలో గానీ పార్టీ సమావేశాల్లోనూ కార్యక్రమాల్లోనూ రాజాసింగ్కు సరైన ప్రాధాన్యం ఇవ్వటం లేదని ఆయన అనుచరులు చేస్తున్న ఆరోపణ. ఈ మధ్య రాష్ట్రానికొచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దృష్టికి రాష్ట్ర నాయకత్వం వైఖరిని తీసుకెళ్లారు రాజాసింగ్. పార్టీని మరింత బలోపేతం చేయటానికి రాష్ట్ర నాయకులు ధైర్యం చేయలేకపోతున్నారంటూ అమిత్ షాకు రాజాసింగ్ ఫిర్యాదు చేశారు. ఆ సంగతి తాను చూసుకుంటానని అమిత్ షా రాజాసింగ్కు బదిలిచ్చారు. ఆ తదనంతర పరిణామాల్లో భాగంగానే రాజాసింగ్ పార్టీకి రాజీనామా సమర్పించారు. ఎన్నికల సమయంలో రాజీనామాను ఆమోదిస్తే పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని కమల నేతలు భావిస్తున్నట్లుగా ఊహాగానాలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజాసింగ్ రాజీనామాపై కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయం కీలకమవుతుంది. గోషామహల్ సెగ్మెంట్లో గట్టిపట్టున్న రాజాసింగ్ను బుజ్జగిస్తారా లేక రాజీనామాను ఆమోదిస్తారా అన్నదే అసలు పాయింట్. రాజాసింగ్ రాజీనామా ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ అనేది ఎప్పుడు ఎలా పడుతుందన్న దానిపైనే కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు.